శ్రావణ మాసం లక్ష్మీదేవికి ప్రీతిప్రదమైన మాసం. ఈ సమయంలో సౌభాగ్యం కోసం స్త్రీలంతా వరలక్ష్మి వ్రతాన్ని నోచుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ వ్రతాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే తెలియజేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఒకనాడు పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతాన్ని ఆచరిస్తే సర్వసౌఖ్యాలు, పుత్ర పౌత్రాదులను కలిగి సుఖంగా ఉంటారో అట్టి వ్రతాన్ని తెలియజేయవలసిందిగా కోరెను. అప్పుడు పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రత విధానాన్ని తెలియజేశారు. ఈ వ్రతం వల్ల స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగుతాయని సాక్షాత్తు పరమేశ్వరుడే తెలియజేశాడు. చారుమతి అనే నిరుపేద బ్రాహ్మణ స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరించి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు పొందినట్లు వరలక్ష్మి వ్రత విధానంలోని కథ ద్వారా తెలుస్తోంది. శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఆ ప్రాంతంలో నివసించే మిగతా స్త్రీలు సైతం ఈ వ్రతాన్ని ఆచరించి సర్వసంపదలు పొందారు.